ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ఏపీ తెలంగాణ మధ్య గొడవలు సృష్టిస్తున్నారన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి సీఎం కేసీఆర్ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు। ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు। మునుగోడులో వార్ వన్ సైడ్ అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్। ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని గమనిస్తున్నారు అభ్యర్థులు। దానిలో భాగంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే తిరుగుతున్నారు। ఎట్లా ఉన్నది మీరు అన్ని కూడా పోలింగ్ సరళి చూస్తున్నారు కదా, పోలింగ్ బూత్లలో ఎట్లుందండి? నేను ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేసిన తిరగడం, దాదాపు ఒక 50 బూతులు తిరిగిన, 50 బూతులు విజిట్ చేసిన। చాలా బాగుంది, పోలింగ్ చాలా బాగా అవుతుంది। నాకు తెలిసినంతవరకు నాకు పాజిటివ్గా మంచిగా జరుగుతుంది। ప్రజలతో పాటు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మొత్తం కూడా వచ్చే ఓటర్లందరికీ కూడా అన్ని ఏర్పాటు చేస్తారు, అది బాగున్నాయి। చాలా వరకు మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి। ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తుండ్రు, పెద్ద లైన్లు కూడా ఏం లేవు, ఎందుకంటే ఉదయం నుంచి స్లోగా నడుస్తుంది। మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో ఉండేటోళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉండేటోళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం చేరుకుంటారు। మార్నింగ్ ఏమో లోకల్ పీపుల్ వేస్తుండ్రు। మునుగోడు నియోజకవర్గం చాలా వరకు కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళు స్లోగా మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది। ఈవినింగ్ 5, 6, 7 వరకు కంటిన్యూ అవుతుంది। ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అప్పట్లో కొంత అడావిడి నడిచేది, కానీ ఇప్పుడు కామ్ గోయింగ్గా మంచిగా ప్రశాంతంగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు। ఓటర్లు కూడా వన్ సైడ్ అయ్యారు అని చాలా ధీమాగా చెప్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి। కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా।